ఉద్యమాలగడ్డ ఊరుగలలో వరంగల్ ఎంపీ టికెట్ రచ్చ రచ్చజెక్కింది ఉదానంగా ఉద్యమకారులకే ఎంపీ టికెట్ కేటాయించాలనుట వరంగల్ సంబంధించిన ఉద్యమకారులు కేయు జాక్ నేతలు కూడా నిరసన గలమెత్తారు ప్రస్తుతం అసలు వాళ్ళ డిమాండ్ ఏంది వారితో మాట్లాడదాం చెప్పండి అసలు కడియం కావకే ఎంపీ టికెట్ కేటాయించారు ప్రధానంగా ఇప్పటి నుంచో ఉద్యమకారుకి వాళ్ళు మీరు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మీ స్టెప్ ఏంది ఏం చెప్తారు మీకు అధిష్టానానికి మేము అధిష్టానానికి ఒకటే చెప్తా ఉన్నాం కావ్య అభ్యర్థిత్వాన్ని పునర్ ఒక ఉద్యమకారునికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం ఎందుకంటే కడియం కావ్య గారికి ఏ అర్హత ఉంది పార్టీకి ఆమె ఏం పనిచేసింది అసలు పార్టీలో సభ్యత్వం లేనటువంటి వ్యక్తి పారాషూట్ లాగా తండ్రి అనుభవాన్ని తమ అర్హతగా భావించి ఆమెకి ఇచ్చిల్లని అని చెప్పేసి మేము అనుకుంటాం అటువంటి నిర్ణయాన్ని మా అధినేత కేసీఆర్ గారు పునఃసమీక్షించుకోవాలి ఎందుకంటే వరంగల్ లాంటి ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది టీఆర్ఎస్ అంటే వరంగల్ వరంగల్ అంటే టీఆర్ఎస్ అన్నటువంటి సందర్భం నుంచి ఇలా అస్తిత్వం కోల్పోయేటువంటి అంచుల వరకు వచ్చిన అంటే దానికి ప్రధాన బాధ్యతలు ఏదైతే కేసీఆర్ గారి దగ్గర అవకాశవాద రాజకీయాల కోసం ఇతర పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఏవైతే ఇలా ఈ పార్టీ నిర్ ఏదైతే నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కోల్పోయినటువంటి పార్టీ పునర్వైభవాన్ని ఈ వరంగల్ జిల్లాలో తీసుకురావాలంటే మాలాంటి కొత్త నాయకత్వానికి కనుక రేపు పార్లమెంట్ బీఆర్ స్ అభ్యర్థి మీరు టిక్కెట్ ఇచ్చినట్లయితే ప్రజలు కానీ పార్టీ శ్రేణులు కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆమోదయోగ్యంగా రేపు గెలిపిస్తారు కాబట్టి పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందని మేము భావించినాం కానీ ఈరోజు ఏకపక్ష నిర్ణయంతో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం అనేది చాలా మేము బాధపడతా ఉన్నాం ఎందుకు బాధపడతా ఉన్నాం అంటే టీఆర్ఎస్ పార్టీలో కరుడు కట్టిన సైనికుల వల్ల కేసీఆర్ గారి నాయకత్వంలో జైల్లో పోయి దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని రౌడ్ షీట్లు పెట్టినా కూడా మొక్కవని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు పనిచేసినటువంటి మేము కనీసం టిక్కెట్లు అడుగుతూ కూడా పలకరించేటువంటి నాదుడు ఈ రాష్ట్రంలో కావచ్చు ముఖ్యంగా మా ఉమ్మడి జిల్లాలో పార్టీ శ్రేణుల పరిస్థితి అంటే పలకరించేటువంటి నాయకులు లేకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి బాధపడుతూ ఉన్నాం నలభై ఎనిమిది గంటలైతే ఉంది టికెట్ అనౌన్స్ చేసినా కూడా మరి మేము ఉద్యమకారులుగా మేము టికెట్ అడుగుతూ ఉన్న సందర్భంలో రాష్ట్ర పార్టీ బాధ్యలో మీరు రండి మాట్లాడుకుందాం అని చెప్పేసి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి కడియం శ్రీఆర్ గారు కూడా సాహసం చేసి మరి తమ్మి ఏంది అందరం కలిసి మాట్లాడుకుందాం పార్టీలో ఎందుకు అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బట్టబత్తికి మళ్ళీ కట్టాలంటే ఖచ్చితంగా ఒక కొత్త నాయకత్వానికి ఉద్యమకారులు కనుక ఇవ్వాలని చెప్పేసి కూడా నేను అప్పీల్ చేస్తాను ఇది మొత్తం చూసాము ఉద్యమకారుల స్పందన తెలంగాణ ఉద్యమంలో కీలక ఆవాత్ర పోషించి జైలు పాలై తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని ఇప్పటి బీఆర్ఎస్ పార్టీని వేసినటువంటి వ్యక్తులకు గుర్తింపు ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు ఇక ఇప్పుడు కేసీఆర్ కనుక దీనిపై పునః సమీక్షించుకొని ఎంపీ టికెట్ ఉద్యమకారులకు కేటాయిస్తే తప్ప లేకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా ఉద్యమకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది వీరే సంతోష్తో వేణు బిక్ టీవీ వాన్మకొండ